దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియచేయండి. తులారాశి అధిపతి శుక్రుడు అవడం వల్ల ఈ సంవత్సరం తులారాశి వారికి విశేష అనుకూలతలవి ఉన్నాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజభూజం 1, అవమానం 5. అదేమిటి గురుగారు, ఆదాయం 2 అన్నారు, వ్యయం 8 అన్నారు అంటే వీళ్ళు ఏదైనా కొనాలన్నా ఏదైనా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా కారు కొనాలన్నా, ఒక స్థలం, ఇల్లు, పొలం అలాంటివి కొనాలన్నా దాని ద్వారా ఆ రీత్యా రుణం చేయాల్సి వస్తుంది. దానివల్ల వ్యయం ఎక్కువ అవుతుంది అన్నమాట. ఆదాయం 2, వ్యయం 8గా పరిగణించబడుతుంది. అయితే వీళ్ళ మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉండటం వల్ల అవమాన భారాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళందరికీ మంచి చేయాలనే ఆలోచనలో వీళ్ళు ముందు అడుగు వేస్తే వీళ్ళు వెనకాల గోతులు తీసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. దానివల్ల ఎక్కువ ఏంటంటే మంచి ఆలోచించినప్పటికీ కూడా చెడు ఫలితాలు అనుభవించవలసి వస్తుంది. అవమాన భారాలు ఎక్కువగా ఉంటాయి. రాజపూజ అంటే గౌరవించే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటూ ఉంటారు, కానీ అవమానించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మొత్తం మీరు చూసినట్టయితే ఈ రాశి వారికి తులారాశి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ప్రతికూలతల కంటే కూడా. విద్యాపరంగా చూసినట్లయితే విద్యార్థులకి విశేష కాలంగా చెప్పవచ్చు. ఎందువల్లంటే గురుడు అనుకూల స్థానంలో ఉన్నాడు, తద్వారా మంచి విద్యలు అభ్యసించడము, మంచి ర్యాంక్స్తో ఉత్తీర్ణతో పాస్ అవడం ఇట్లాంటి అనుకూలతలు ఉన్నాయి. అంటే నిరుద్యోగులకి అవకాశం ఉన్నాడు. నిరుద్యోగులకి చూసినట్లయితే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండేవారు శుక్రుడు అధిపతి అవడం వల్ల, రాశ్యాధిపతి శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల, గురు బలం ఉండడం వల్ల ఖచ్చితంగా అనుకూలతలు ఉన్నాయి. రాహుకేతువులు కూడా బలంగా ఉండడం వల్ల విదేశాల్లో ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి చాలా అనుకూలతలు ఉంటాయి. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో ఉద్యోగాలు సాధించడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు, ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయ పరంగా చూసుకున్నట్టే ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం? వ్యవసాయ పరంగా చూసినట్టయితే వ్యవసాయ అనుకూలత ఉంది తులారాశికి. ప్రతికూలతలు అయితే లేవు. రెండు పంటలు కూడా లాభిస్తాయి. సకాల వర్షాలు పడటం వల్ల రైతులు లాభపడే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు అంటే వర్షాలు ఏ విధంగా ఉండొచ్చు అండి ఈ సంవత్సరం? ఈ వర్షపాతం చూసుకున్నట్లయితే భూమి మీద 20 కుంచాల వర్షం పడుతోంది. అందువల్ల ఖచ్చితంగా ఈ వాన పడటం వల్ల ఆ వర్ష అనుకూలత, వర్షపాతం అనుకూలంగానే ఉండే, ప్రతికూలత అయితే తక్కువగా ఉంటుంది అన్నమాట. కోటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? కోర్టు సమస్యలు ఉన్నవారికి కొంచెం నిరాశాజనకంగా ఉంటుంది. ఎందువల్లంటే కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండడం వల్ల కోర్టు వ్యవహారాలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు అనుకూలతలు 20% నుంచి 30% మధ్యలో అనుకూలతలు ఉంటాయి. మిగతా 70% ప్రతికూలతలే ఉంటాయి. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకంటే ఈ సంవత్సరంలో కుదిరే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంవత్సరం వివాహం జరిగి తీరుతుంది. 80% వరకు వివాహం అయ్యే యోగాలు ఉన్నాయి. ఎందువల్లంటే గ్రహానుకూలత ఎక్కువగా ఉండడం వల్ల వివాహ విషయంలో, శుభకార్యాల విషయంలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి రాశికి. అందువల్ల ఖచ్చితంగా ఎవరికైనా వివాహం చేసుకోవాలనుకున్నా, లేదని వివాహం చేయాలి, ఇంట్లో పిల్లలకి వివాహం చేయాలన్నా శుభకార్య పరంపర, మంచి వార్తలు వినే యోగాలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతానం పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి? భార్యాభర్తల మధ్య సంబంధం, శుక్రుడు అన్యోన్య కారకుడు కాబట్టి అన్యోన్యత ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా వివాహ బంధం అనుకూలంగా ఉంటుంది. ఒకరిందు ఒకరికి ఒక అభిప్రాయంలో వెళ్ళడము, ఒక అండర్స్టాండింగ్ ఉండటం అనేది జరుగుతుంది. తద్వారా సత్సంతాన యోగం కూడా, మంచి సంతానం, సత్సంతానం కలిగే యోగం ఉంటుంది. ఈ సంతానం కూడా ఒక 60% వరకు అనుకూలతలు ఉన్నాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందండి? ఒకవేళ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా ఈ సంవత్సరం ఏ విధంగా కలిసి వస్తుంది? వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి స్టాక్ మార్కెట్స్లో ఈ సంవత్సరం అనుకూల యోగాలు ఉన్నాయి. భోగభాగ్య ఐశ్వర్యకారకుడు కూడా శుక్రుడే అవడం వల్ల భోగాలు అనుభవించాలి కాబట్టి ఆ భోగాలు అవన్నీ రావాలంటే స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలు వస్తాయి కాబట్టి తద్వారా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా స్టాక్ మార్కెట్ కూడా విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్లు పెరగడము, తద్వారా వాళ్ళ అనుకూలతలు పొందవచ్చు. అంటే రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఈర్ష్యాసూయ ద్వేషాల వల్ల ఎదుటివాడు యొక్క నరగోళ అనదృష్టి పట్టడం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటపడడానికి కొన్ని కొన్ని పరిహారాలు ఉంటాయి, అవి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట.
అంటే ఇప్పుడు రాజకీయ పరంగా కానీ సినిమా పరిశ్రమకి సంబంధించి ఈ సంవత్సరం ఎలా ఉంటుందండి వాళ్ళకి? రాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల సినీ పరంగా చూసినట్లయితే సినీ పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు సినిమాలు తీసేటువంటి సినిమాలు జనాలు మన జనార్దన పొందడము, తద్వారా అవి హిట్ అవ్వటము, మంచి రేటింగ్స్ రావటము, ఇట్లాంటివన్నీ కూడా చూస్తారు వాళ్ళందరూ కూడా. నాటక రంగం, సినీ రంగం అంతా కూడా అనుకూలంగా ఉంది రాశికి. ఈ అనుకున్న గతంలో తీసిన సినిమాల కంటే కూడా ఇప్పుడు తీసే సినిమాలు ఇది ఆదరణ కలగడం ద్వారా, వీళ్ళు హిట్ అవ్వడం ద్వారా వీళ్ళ పేరు మన్నలు పండడం జరుగుతుంది అన్నమాట. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే శుక్రుడు రాజకీయ రంగంలో అడుగు పెట్టడానికి అర్హుడు శుక్రుడు. ఈయన అనుకూలంగా ఉన్నాడు, అనుకూల పరిస్థితులు ఎప్పుడైతే ఉన్నాయో తద్వారా చక్కగా పదవులు సాధించడము, ప్రజలకు మంచి చేయడం, ఇట్లాంటివన్నీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ అనుకూలత అయితే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించండి ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ సంవత్సరంలో? అసలు వీళ్ళకి నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంది. ఈ ఘోష నుంచి బయటపడాలి అంటే సుదర్శనం హోమం చేసుకోవటము, సుదర్శన నారసింహ హోమం చేసుకున్నట్లయితే వీళ్ళ అనుకూలతలు జరిగి ఈ నరదృష్టి, ఈర్ష, సుయాద్వేషాలు, నరదృష్టి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విష్ణు ఆరాధన చేయటం, విష్ణు సూక్త పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు పొందవచ్చు. క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందని తెలియజేశారు గురుగారు. చాలా ధన్యవాదాలండి మీకు. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.